ఇది స్కూల్, గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అనుకోమాలి. ఎప్పుడు ప్రిన్సి కోసం వెయిట్ చేయాలి, ఎప్పుడు లేచిద్దా అని. ఆ త్రిల్లు పోయిద్దామని చెప్పేసి పొద్దు పొద్దునే లేచా. ప్రిన్సిపల్ ఇల్లే అమ్మ ఇంకా ఇట్రా అను లేచిందండి. ఇప్పుడే అమ్మ లేచిందా ఇట్రా. ఏంది నైట్ ఇంక చిన్న ఇల్లువా. సరే కానీ నేను ఇక్కడ కూర్చొని ఉంటా ఇరాయి మీద. అమ్మని క్యాకి క్యాకేసి నువ్వు ఎక్కడి నుంచి వీడియో తీస్తూ ఉండు. ఆ రియాక్షన్ ఏంటో చూద్దాం. పట్టుకో ప్రిన్సీ దా బేటా దామ్మా. ఏందమ్మా హలో, ఎవరండి ఎవరండి మీరు? ఏమైంది? ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? వచ్చి నన్ను వాటేసుకుంటున్నారు. ఎవరు కావాలి? నేను పప్ప అని కాదు, నా పేరు నాగినాగి. నేను పప్పానా? సరిగ్గా చూడు మొహం. నేను పప్పనా? ఏమా ఇలా అయిపోయావు? బాగున్నావుగా. బాగున్నావా? ఎంతసేపు అయింది లేచి నువ్వు? తీసమ్మా. ఏమైందమ్మా మాట్లాడవా? ఉంటావా వచ్చేస్తావా? ఏంటి ఆలోచనలో ఉన్నావు? కలర్ తగ్గిపోయావా? వచ్చేస్తావా? ఉండవా ఇక్కడ? ఇది పదా ఇంటికి. ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు వెళ్ళిపోదామా? రేపు వెళ్దామా? సో నోట్లో చేతి బ్యాడ్ హ్యాబిట్ ఏం చెప్పావా? వీళ్ళందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ చెప్పు. నోట్లో చెప్పు చేతి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా నేను మా పప్ప కలుసుకున్నాం. పప్ప కలుసుకున్నాం. మేమంతా హ్యాపీ. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? గట్టి చెప్పాలి, కనపడదు. ఏం నవ్వుతున్నావు? నేను రాత్రి వచ్చాను తెలుసా. రాత్రి అమ్మ నేను ఇద్దరు కలిసి వచ్చాం. ఇక్కడ నువ్వు పొద్దున్నే లేచాక అది హాయ్ చెప్పు. హాయ్ అంటే చెప్పు. హాయ్ చెప్తుంది. వెళ్ళిపోతుంది. ఎవరు కెమెరా చూసింది కదా? అక్కడ నేను అవుతాను మరి. ఇక్కడ నాకు వేరే పని ఉంది. సరేనా? నాకు వేరే పని ఉంది. నువ్వు ఇక్కడే ఉంటావా? వస్తావా? సరే ఇంకో ఫ్రెండ్స్, ఫైనల్గా నా కూతురు కలిసా. వెయిట్ చేసిద్దేమో అది ఇది అని అనుకున్నాను.
రాత్రి అయిపోయింది కొత్త ఫోన్ కాదు పోస్ట్ మార్చా దీంట్లో కవరా అది బండి పార్క్ చేస్తే అడు కాగితం ఇచ్చాడు పోయిద్దాం అని చెప్పేసి అందులో పెట్టా నన్ను చూసావుగా ఇది నేను వెళ్ళిపోతాం మరి వచ్చాడు పాప చూస్తాను అన్నావు వచ్చాగా వెళ్ళిపోను అమ్మాయిగా వెళ్ళనా ఎందుకు ఏం నచ్చలేదు ఏం నచ్చలేదు అంటే ఇక్కడ ఏం నచ్చలేదు ఏం బాగలేదు వెళ్ళిపోదాం విజయవాడ వెళ్ళిపోదామా లేకపోతే అక్కడికి వెళ్దామా మొన్న వేరే ఇంట్లో వెళ్ళాము అక్కడికి వెళ్దామా వేరే ఇంటికి వెళ్దామా విజయవాడ అది అయితే అది వెళ్ళిపోదాం మరి రావట్లేదు అనే చూసుకోవట్లేదు అనే బర్రే పోతా చిరాకేస్తా అంటుంది మా ప్రిన్సి రావట్లేదు ఛాన్స్ వస్తుందా రావట్లేదు మా ఇటు తిరుగు ఫ్రెండ్స్ ఇది మా చిన్న మాయ కూతురు తిరిగి బర్రే అది 10th క్లాస్ అది కూడా మా మావయ్య కూతురే గుమ్మడి తిరిగే ఇద్దరు పడ్డారు పో ఇద్దరు పడ్డారు ఫోన్లో మాత్రం ఇద్దరు పడ్డారే అది అత్త పిలుస్తుంది ఎల్లుమా బై బస్సు వచ్చింది ఎల్లవే బాయ్ చెప్పు ఊరు వెళ్తున్నా సాయంత్రం చెప్పు చిరాకు వస్తుంది ఇప్పుడు చిరాకు వస్తుంది ఈ పెంట మొహాలను చూసి చిరాకు వస్తుంది చిరాకు వస్తుందనే పదం నాదండి అలా చేయకో నాకు చిరాకు వచ్చింది అని చెప్పేసి నేను వాడతాను ఏం అదే వాడుతుంది నేను ఈ పదాలు వాడుతాను అయ్యే వాడింది మా ఊరికి వచ్చే ఏకైక బస్సు పొద్దున వచ్చింది పిల్లల్ని తీసుకెళ్ళింది మళ్ళీ సాయంత్రం వచ్చింది పిల్లల్ని వదిలేసింది మధ్యాహ్నం కూడా వస్తుందానే ఒక పూట బల్లానా ఇంకా మధ్యాహ్నం కూడా వేసాడే ఎక్స్ట్రా బస్సు అనుకున్నాగా బాయ్ చెప్పు ఫ్రెండ్స్ అమ్మా వాళ్ళు నేను చూస్తా చూస్తా అన్నారు చింపురు చుట్టేసుకొని ఉంటామని నేను అనుకోలే పొద్దు పొద్దున్న లెగ్గగానే జుట్టేసి ఉంటుందా ఏంటి ఫ్రెండ్స్